ఈరోజు కౌలు రైతులది తూర్పు గోదావరి జిల్లాలో 70% మంది కౌలుకి ఇచ్చేశారు అన్ని పొలాలు మన పండించే పంటంతా 70% కౌలు రైతులదే వాళ్ళ కష్టం మీదే భూ యజమానులు గాని భూస్వామి మన భూమి ఉన్న ఓనర్లు 5 ఎకరాలను 2 ఎకరాలను వాళ్ళు కౌలుకి ఇచ్చేసే పరిస్థితులన్నీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు కౌలుదారులకు గుర్తింపు కార్డులు చూపించమన్నారు ఆయన కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేకపోవడమే వచ్చింది కదా సమస్య ఇదంతా అదకన్నా తెలియని వ్యక్తి 151 సీట్లు వచ్చాయి అన్న వస్తున్నాడు ఉద్యోగాలు వస్తాయి అన్న వస్తున్నాడని చెప్పండి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పండి అన్న వస్తాడు పొలాల్లో వరి కాదు బంగారం పండుద్ది అని చెప్పండి ఇలాంటి అతిశయోక్తులన్నీ చెప్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి 36 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ నాయకులది మావయ్య వచ్చాడు అన్న వచ్చాడంటే ఎలాగా ముద్దుల మావయ్య వచ్చాడంటే పార్టీ చూడం కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం ఏ పార్టీ అని చూడం రాజకీయం చెయ్యం ఎన్ని కథలు చెప్పి చేసే పనులు ఏంటా మీరందరూ మీరు చెయ్యలేని హామీలు ఎందుకయ్యా చెప్తారు మీరు